మావోలు ఈ నియోజకవర్గ ప్రజలు మౌనంగా భరించారు. ఎక్కడ దాకా వచ్చిందంటే వాళ్ళు మనిషి పేరు పెడతలేరు, వాళ్ళు పేరే మర్చిపోయారు. పిచ్చోడు వస్తాడు. పిచ్చోడు ఈయన కాదు, పిచ్చోడు కేసీఆర్. నేను మన హైదరాబాద్లో నా మహేందర్ ఎంత ముఖం సిగ్గనిపించా అంటే, అయ్యో 20 ఏళ్ళు ఇంత స్థాయిలో ఉండి బతికి చెడ్డోళ్ళగా భరిస్తున్నామని చెప్పాను. నేను చెప్పాను, మహేందర్ లేడు అలా, అరే నాకేం కనబడతలేదు, నా కళ్ళకు మనిషి కనబడతలేడు, నా కళ్ళకు సమాజం కనపడతలేడు, నా కళ్ళకు కనపడుతుంది కేసీఆర్ కనపడుతుందని చెప్పాను. అర్జునుడు బాణమెత్తితే పక్షి కనబడతలేదు, పక్షి కన్ను కనబడతలేదు చెప్పిండు, ఈటలందరూ కూడా కనబడేది కేసీఆర్ కనబడలేదు. కొంతమంది చిల్లర గాలు బాగా చిల్లర గాలు ఈటల ఇంకా కేసీఆర్ కోట ఇంకా లోపల ఉంటుందా, ఎంత పని ఉంటుందా మీకు కొంచెం తెలివై. మనిషి 20 ఏళ్ళు బతికించడద్దు. నరకం అంటే ఏందో పైలోకంలో అనుభవించలే, నరకం అంటే ఏందో భూలోకంలోనే సంపూర్ణంగా అనుభవించినట్టు. ఇవాళ అందుకనే నా వేడి నా శక్తి రేపు ఖచ్చితంగా మొత్తం తెలంగాణలో హుజరాబాద్కి చేయాలని ఆడటం లేదు. నేను అనుకున్నాను అంతకుముందు లెక్క మహిళా సంఘాల మీటింగ్లు లేవు ఇక్కడ. అంతకుముందు లెక్క ఈ రోడ్లకు ఆ రోడ్లకు మనకు ఇనాగరేషన్ లేవు. ఎంత అన్యాయం అంటే, నేను ఒక సీనియర్ మోస్ట్ లీడర్ని తీసుకొచ్చి ప్రోటోకాల్లో పెట్టి వాళ్ళు ఎంత నీచుడేవాడు, వాడు కౌన్సిలర్ కింద పెడతాను. నా ఫోటో తీసుకొచ్చి నా పేరు తీసుకొచ్చి అయినా పగలకూడదు. సందర్భం వచ్చినాడు, దానికి తప్పకుండా మూల్యం ఉంటుంది, కానీ మీరు పగలకూడదు ఉంటే రేపు శిలాపలకాలు దంచుకుంటామా ఉంటే రేపు ఆయన పెట్టుకునే కూడా. ఇది ఒక హుజరాబాద్ పరిమితం కాదు, తెలంగాణ పరిమితం అవుతుంది ఇవన్నీ. అందుకనే నేను అనుకున్నట్టుగా వస్తే దేనికి రావాలి, నేను సాగుకు రావాలి, పెళ్ళికి రావాలి, ఏమైనా మీకు ఇబ్బంది అయితే రావాలి. ఇదే కదా నాకు అర్థం. కేసీఆర్ అంటే నాకు మిగిలించింది రోడ్ల ఇనాగరేషన్ మిగిలించలే, నాకు గ్రామ పంచాయతీ భవనాల మిగిలించలే, నాకు అధికారికమైనటువంటి కార్యక్రమాలను మిగిలించలే. నాకు మిగిలించిన రెండే, సాగులో పెళ్ళిళ్ళు. నేను చెప్తున్నా, అడిగినాను నాతో కాదు అని. ఎందుకు కాదు? నాకు గుర్తించండి కేసీఆర్. నాకు ఒక కార్యకర్త ఇక్కడ నన్ను తిట్టినా పర్వాలేదు, ఒక కార్యకర్త అలిగినా పర్వాలేదు, ఒక కార్యకర్త నాతో దూరమైనా పర్వాలేదు, కానీ నా ఆశయం తెలంగాణ. మీరు ఏం ఆలోచిస్తున్నారు? ఎక్కడికి వచ్చినాం మనం? మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.